कदंब मंजरी तमोदितान भास्वरी ओ शांतरी मणि प्रवाल मौक्तिक प्रभात भांतरेश्वरी ओ महेश्वरी सुधामयूख मालिका प्रपूर्ण अन्नवांतर प्रकीर्ण बंभर स्वर प्रहेलिका प्रमोदी
జలజాతాసన వాసవాదులును నీ సంకల్పమావంతయున్ తెలియందాలరు నీ మహామహిమముల్ నేరంగనాధారమీల నీ భక్తుల సచరిత్రములే ఓం హ్రీం శ్రీం పరాశక్తి శ్రీలలిత సోజ్వల శారదా గిరిసుతా లక్ష్మీ త్రిమూర్త్యాత్మిక రక్తభేష నీ అచంచల తప ప్రభావానికి మెచ్చా భక్తి పాస పద్ధనే వచ్చా మందార మాచంద సందోహ చుందిల మరంద సమవాక్విలాత కుంద సుమదర హాత కోకనద ప్రతిమాన నయన సుషమా విలాత చింతితార్థ ప్రదా సిద్ధగణ చంద్రిక శ్రీ సదనమణి దీపిక కామేశ్వరీ నిత్య కళ్యాణి లలిత త్రిపుర సుందరి మామవ మామవ భక్త నీ అభీష్టమేమిటో కోరు పాహిమాం పాహిమాం పరాశక్తి దేహిమాం దేహిమాం కైవల్యం తల్లి అశాశ్వతములైన సంపదలు పాండిత్య ప్రకర్ష నేను ఆశించలేదమ్మా రక్తభేష నీ మహాతపమునకు కైవల్యం ఎప్పటికైనా సాధ్యమే కాని జన్మ జన్మాంతర వాసనల వల్ల జీవాత్మ పరమాత్మతో సమైక్యం కాదాలి నీవు కఠోర బ్రహ్మచర్యంతో నిగ్రహ శక్తి సంపాదించగలిగావు కాని కామోపభోగ వాంఛలు నీకు తీరలేదు నీవు సాంసారిక సౌఖ్యములను అనుభవించి సత్పుత్రుని బడసి ఆ పుత్రగాత్ర పరిశృంగనమున పునీతుడవై అంతఃకరణ శుద్ధి పొంది మోక్షమందుదుగాక కరుణాభయ ఆశ్రిత కల్పవల్లి ఏమీ కఠోర శాసనం మోక్షకామిడై అకుంఠిత దీక్షతో నా జీవితమంతయు నీ పాదసేవకే కైంకర్యము రచితులే సాంసారికేచ్ఛ నాకెక్కడిది తల్లి సర్వసంగ పరిత్యాగనైన నాకు సంతాన ప్రాప్తి కలుగుటెట్లు నేను సాయుధ్యమును పొందుటెట్లు నేను అజ్ఞుడ నన్ను అనుగ్రహించు నాకు కైవల్యం ప్రసాదించు మాత నీకెందుకు ఆ చింత ఇచ్ఛలు కోర్కెలు హృదయానికి సంబంధించినవి తనువు తదనుగుణ్యం నీ ముక్తి కాంత నిన్ను వెదకుచు తానే రాగలదు కనుచూపులు కలిసినప్పుడు నిన్ను నీవు మరచి పారవశ్యము చెందినప్పుడు ఆమెను నీవు గుర్తించగలవు సరే తల్లి కాని అలభ్యమైన నీ పాదారవింద సేవకు మాత్రము నేను దూరుడను కాదు స్వయం పూజా విధానంతో నీ దివ్య పీఠమును ఈ పాతాల మందిరమందే వెలయజేసి నన్ను అనుగ్రహించు మాత నీ కోరిక నేను కాదనలేను కాని నేనిందు వెలసినప్పుడు నన్ను దర్శించిన వారి ఇష్టార్థములు పరిపూర్తి చేయవలసి వస్తుంది అటులైన నాకు దక్క అంజులకి ఈ పాతాల మందిరము త్వరశక్యము కాకుండా వరం ఈ తల్లి అదిగో నీకు స్వార్థము అహంకారము ఇంకనూ నశించలేదు నాకు నీవెంతో అనంత కోటి జీవరాశులు అంతే అందరూ నా బిడ్డలు నీవు కోరినట్లు స్వయం పూజా పీఠమిచ్చటమే వెలయగలదు తత్సమీపమున దేవీ కవచమనే అంగుళీయకము నీకు లభ్యము కాగలదు ఆ ఉంగరము యొక్క సహకారము లేనిది చాముండేశ్వరి ఈ పాతాళ మందిరమునకు మార్గమివ్వజాలదు నీకైనను సరే జాగ్రత్త Thank you.
హే జగన్మాత భక్త వశమదవైన నిన్ను తపోదీక్షతో మెప్పించి సాయిద్యమును పొందిదను గాని నాకు సంసార వెంతులకు తల్లి జై లలిత కృపా సుందరి సంసారం సాగరం దుఃఖం నమస్కారం గురుదేవ దుఃఖానుభూతి అగ్నివంటిది నాయన ఆ దుఃఖాగ్నిలో తప్పించి జీవాత్మ శుద్ధి చెంది నిష్కళంకం కాగలదు దేవి ఆజ్ఞ తిరసా వహించిన కమిష గురుదేవ దేవి నాకెందుకు ఇట్టి కఠిన శిక్ష విధించిన అశేష తప ప్రభావమున అష్టసిద్ధులు సంపాదించుకున్నావు సాక్షాత్ దేవి దర్శనం పొందావు కానీ నీ తామసత్వంతో స్వార్థపరుడవై శాశ్వత ఆనందం పొందలేకపోయావు గురుదేవ అటులైన ఇక నుండి నా స్వార్థ చింత వదలి మానవ కళ్యాణానికే పాటుపడతాను మహాత్మ సెలవు సెలవు గురుదేవ ఈ గర్వాంధుడింకను దేవీ వాక్యం ఉల్లంఘించుటకే నిశ్చయించుకున్నాడు శిష్యుడై తపమునన్ మహనీయుల మించి గర్వియై మారెను రక్తభీషుడిటు మంచిది నే కలహాతనుండ ఈ క్రూరుని కీడు జోడైన కొండొకని పొరిగొల్పి గర్వ సంహారమునర్చి వీరల అహంకృతి మాన్పక ఊరకుందు నే షడాననము చందనలిప్త గాత్రం మహౌజసం దివ్యమయూర వాహనం రుద్రస్య సూను సురలోకనాథం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపజ్యే గురుదేవా నారద మునీంద్ర తమ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది తమ ఆగమన కారణం మేము సెలవిపట్టి వచ్చ శ్రీగండ రక్తభీషుడు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి సాక్షాత్కారం అంది తపస్సిద్ధి పొందినాడు షడాక్షర ఉపాసకుడవైన నీకు కూడా అతి మహద్భాగ్యం లభించాలని నా ఆకాంక్ష రక్తభీషుడు దేవి సాక్షాత్కారం పొందాడా అంతేకాదు ఆ జగన్మాతను మోక్షమర్థించారు కానీ రక్తభీషుడు సాంసారిక జీవితం గడిపి ఒక పుత్రుణ్ణి కని ఆ బిడ్డను ఎత్తుకుని ముద్దాడినప్పుడే గాని మోక్షమివ్వాలని లలితాదేవి సెలవిచ్చింది అయితే రక్తభీషుణకు మరొక జన్మ తప్పదు ఎందుకు అతడు ఈ జన్మలోనే సాధించాలని చూస్తున్నాడు అదెలా సాధ్యం గురుదేవ ఆ వృద్ధుణ్ణి ఏ కంటి వరిస్తుంది తపోధనులకు అసాధ్యమే ఉంటుంది శ్రీగండ అయితే అతన్ని వరించి మోక్షం ప్రసాదించగల ఆ ముక్తికాంత ఎవరో సెలవివ్వండి గురుదేవ అది దేవరహస్యం నాకెలా తెలుస్తుంది పోనీ ఆమె నామమైనా సెలవివ్వండి ఎందుకు ఆమెను నీవే పరిగ్రహించాలనా అవును గురుదేవ నాకు పుత్ర సంతతి లేదు ఆమెను పరిగ్రహించి నేనే ముందుగా కైవల్యం పొందుతా శ్రీగండ తామస రాజస గుణాల వల్ల ఎవ్వరూ కృతార్థులు కాలేరు సత్వగుణ ప్రధానులే ఏదైనా సాధించగల సమర్థులు మోక్షార్థులే మీరిరువురు మీ మీ ప్రయత్నాలు చేసుకోండి మిమ్మల్ని చూసి ఆనందించడమే నా కర్తవ్యం నాకంటే ముందు రక్తభీష్ణుకు కైవల్యమా చీకటుల కావలి చిక్కని వెలుగేది వెలుగుకు మూలమవుతళుకేది తళుకులో దాగిన మిడిమేల మది ఏది ఏది తెలియని వానికెదురయ్యేదేది ఏది తెలియని వానికెదురయ్యేదేది దీని భావము నీకే తెలియనురా
ఆనంద కృష్ణ దీని మర్మము నీకే తెలియునురా కృష్ణ దీని భావము నీకే తెలియునురా ఆనంద కృష్ణ దీని మర్మము నీకే తెలియునురా పిచ్చివాడన్న మాట సార్థకం చేసుకున్నాం ఎందుకు ఏడుపు మీరు ఎందుకు నవ్వుతున్నారు అందుకే స్వామి మేము దేవి దర్శనం పొంది వరప్రసాద శుద్ధులమైనందుకు ఆనందిస్తున్నాం ఆ యోగ్యత నాకు లేనందుకు నేను ఏడుస్తున్నాను యోగిద్రా పరమేశ్వరు కానీ మా అభిష్టం పరిపూర్తి కాలేదురా ఎందుకురా నవ్వు ఒకరు నవ్వినప్పుడు ఏడవడం ఏడ్చినప్పుడు నవ్వడం అదే కదా స్వామి నా పిచ్చి ఈ ధోరణి కట్టిపెట్టి విను మేము ఆశించిన మోక్షం సాంసారిక జీవితం గడిపిన తర్వాత కానీ లభ్యం కాదని సెలవిచ్చిందిరా దేవి అనికేలేండి దేవి వాగ్దానం పొంది కైవేళ్ళు మూట కట్టుకున్నారుగా ఇంకొక జన్మ కళ్ళు మూసి గడిపేస్తే పోవాలా చాలు చాలు ఈ జీవిత శేషమే దుర్భరంగా ఉంటే ఇంకొక జన్మ అయితే ఆ గృహస్థాశ్రమం కూడా ఈ జన్మలోనే చెల్లు పెట్టేదని చూస్తున్నారా వద్దు స్వామి వద్దు తల పండిపోయింది ఒళ్ళు ఎండిపోయింది పిచ్చివా ఏ జీవితమైనా గడపవలసింది జీవాత్మ గాని ఈ తనువు కాదురా తనువు కాని దేది తానైన దేది తనలోని తానైన తను రూపమేది నువ్వు ఈ తత్వం అర్థం తెలిసే పాడుతున్నావా లేక పిచ్చి ప్రేలాపన పాడేవాడి తెలియకపోయినా వినేవాడికి తెలిస్తే చాలా స్వామి చాలు ఇది విను మేము సాధించిన మహత్తర శక్తి స్వార్థరహితంగా లోక కళ్యాణానికి వినియోగించదలుచుకున్నాం ఇక మా ఏకాంత దీక్షకు స్వస్తి అనగా ఏకాంతం మీదలో దృష్టి కృష్ణ మీ పిచ్చి శృతి మించుతోంది పిచ్చివాడికి లోకమే పిచ్చి చదవండి ప్రజానీకానికి ఉపయోగించని శక్తులు ఎందుకురా అందుకే ఆత్మల బాధలు నివారించదలుచుకున్నా అంటే లోకుల్ని ఉద్ధరిస్తారన్నమాట యోగేంద్ర ఒక్క మాట క్రింది వారిని ఉద్ధరించే ప్రయత్నంలో ఒక్కొక్కప్పుడు పై వారు క్రిందికి జారిపోతారు అది ఆలోచించండి మాకు ఆ ప్రమాదం ఎన్నటికీ సంభవించదురా స్వామి మనం మనం కాదనుకొని మనల్ని మనం మర్చిపోయినప్పుడే కాలంలోది గంట పడుతుందట అందుకే అహం నశిస్తే సహం తరిస్తారు అంటారు ఆ వేదాంతం ఎందుకు లోకోపకారం చేసి తరించవచ్చురా నీకేం తెలుసు నువ్వు వెళ్ళి వారవారలా పల్లె పల్లెలా ప్రజానీకానికి మా ప్రజ్ఞ తెలియచి ఓ డప్పు కొట్టి చాటిస్తాను ముక్త సంగులైన తమకు మళ్ళీ మానవ సంపర్కం ఎందుకు అర్థం కావటం ఆ లలిత త్రిపుర సుందరి దేవి కటాక్షం వల్ల ఆర్జించిన మహత్తర శక్తులు మానవ కళ్యాణానికి ఉపయోగించుకుంటా ఏం చేసుకోమంట అక్షరాల నితం స్వామి లేకపోతే మా వంటి దీనుల్ని ఉద్ధరించేవారు ఎవరు ఈ మడత మాటలన్నీ ఎందుకు నాగయ్య నీకు ఏం కావాలో ముక్త సరిగా మూడు ముక్కల్లో స్వామికి నివేదించు దరిద్రుణ్ణి స్వామి పచ్చడి కూటికి కరువైపోయింది నన్ను శ్రీమంతుణ్ణి చేసి రక్షించండి అది జన్మతః సిద్ధించవలసి అయినా నీ కోరిక మేము కాదనలేము ఓం భగవత్ గతం రక్షించారు స్వామి సౌకన్యహీనమైన బ్రతుకు అమ్మని చదువు కాపాడతారేమో వచ్చాను రక్తభిషయోగ సరే నిన్ను వారి సమక్షానికి నమస్కారం స్వామి బ్రతికే భారమైన ఈ దీనుని రక్షించి ఓం భగవతి ఓం శ్రీ రాజరాజేశ్వరి ఉపకారం చేసిన మహాత్ములు దండం పెట్టు ఇక మీ తమ్ముడిని ఇంటికి తీసుకువెళ్ళొచ్చున్నాయన తమ్ముడు మీకు అమ్మ నాన్న ఉన్నారా ఓ ఉన్నారండి ఇంకే నమ్ముకుంటూ ఇంటికి పరిగెత్తు ఇతడు తమ్ముడు కాదా మరి నీవెవరు నిత్యానందుడి కుమారుడు మా తండ్రి గారు తమ స్నేహితులట స్వార్థరహితుడైన నిత్యానందుని కుమారుడవా నీ పేరు మాందకుడు అంటారు వచ్చిన పని మర్చిపోయాను స్వామి
మా తండ్రి గారు స్వర్గస్థులయ్యే ముందు ఈ స్ఫటికమాలను తమకు ఇవ్వమన్నారు ఈ బరువు తీర్చుకోవడానికే వచ్చాను అంతేనా మరి నీకేమీ అక్కర్లేదా ఏకాకి నాకేం కావాలి స్వామి మరి జీవనం ఎలా చేస్తున్నా ఈ సృష్టిలో పశువులు పక్షులు అనంత కోటి జీవరాశులు బ్రతుకుతుండగా మనిషిని నేను ఒక్కడిని బ్రతకలేనా స్వామి భేష్ మీ తండ్రి యోగ్యతలన్నీ పుణికి పుచ్చుకున్నావు ఉపకార పారిండవు నాయన ఓం భగవతి పరమేశ్వరి లలితా త్రిపుర సుందరి మందక ఈ స్ఫటికమాల నీ వద్దనే ఉంచు యోగ్యుడైన నీకు ఏ ఆపద రాకుండా సర్వదా రక్షించగలవు తమరు ప్రసాదించారు గనక తీసుకుంటున్నా దయచేయి మీరెవరో పెట్టి పుట్టిన మహారాజులాగా ఉన్నారు మీకు వచ్చిన కష్టాలు ఏమిటండి ఎవరైతే నేమి స్వామి ఈమె నా ఏకైక పుత్రిక జాత్య అంధురాలు ఆమె నా చెల్లెలి కుమార్తె కుంటి నక్కమోరే నరాలు తోరుగుపోయాయి ఆడపిల్లలకు కన్ను కాలు లేకపోతే ఎలా చెప్పండి అవునమ్మా యోగేంద్రుల సన్నిధికి పంపించండి తీర్థం తీసుకుంటే జయం అవుతుంది దయచేయండి యోగేశ్వరుల పాదాలకు నమస్కరించండి అమ్మా ఏమిటి గారడి విద్య గారడి విద్యల కళ్ళు పెట్టుకు చూస్తే తెలుస్తుంది తెలుస్తూనే ఉంది గచ్చాకు పుచ్చాకు మందులిచ్చి మంత్రాలు వేసి మునీంద్రులకు ఈ జనాకర్షకు అని మహారాజులు అడుగుతున్నారు మహారాజులైతే మాత్రం అడగవలసిన పని వచ్చిందయ్యా ఈ వైకుంఠవనం మా రాజ్యంలోనిది ఇక్కడ ప్రశాంతంగా యోగనిష్టలో ఉన్న 50 మంది మునులకు తపోభంగం కలిగించటం మేము సహించలేము ఓ షడాక్షరోపాసకులు కాంచీపురాధీశ్వరులైన శ్రీగంధ ప్రభువుల అవును దేవీ వరప్రసాద సిద్ధులమని మహాయోగులమని చెప్పుకుని అమాయక ప్రజలను మోసం చేస్తుంటే మేము ఉపేక్షించు మోసం అనడానికి నోరెలా వచ్చింది ప్రజలు మీ మాత్రం తెలివితేటలు లేని వాళ్ళ మోసమట మోసం కాకపోతే ముక్కు మూసుకుని ఎక్కడో తపస్సు చేసుకోవలసిన మునిముచ్చుకు ఈ డాంబికాలేదు చాలించుని అధిక ప్రసంగం మహారాజు అనే గర్వంతో తరతమ భేదాలు లేకుండా మాట్లాడుతున్నావు నిగ్రహానుగ్రహ సమర్థులమైన మా మహత్వం నీకేం తెలుసు తెలుసుకోవటానికే సార్వభౌములు స్వయంగా విచ్చేశారు దేవీవర ప్రసాదంతో సృష్టికి ప్రతి సృష్టి చేస్తామని దంభాలు పలికారట ఏది మాయే నేత్రాలతో ఇంద్రసభ చూడాలనుంది సృష్టిస్తారా ఓ పరీక్షార్థం వచ్చావా ఓం భగవతి మమ్ము పరీక్షసేయుటకు మానవ నాథుడు వచ్చినాడు నాకమ్మున గల్గు ఇంద్ర సభ కన్నుల చూడదలంచనంత కాని భవత్కృపాకలిత నిస్తుల సృష్టి విలాస శక్తి మాసొమ్ము ఘటింపడే త్రిపుర సుందరి ఆదిమ శక్తి శాంకరి మహారాజా చూడు ఇంద్రసభ చంద్రుడు లేని రాత్రి వలె ఇంద్రుడు లేని ఈ సభ ఇంద్రసభ ఓం భగవతి చూడు ఇంద్రసభ నేత్రానందకరంగా చూడు నేత్రానందకరంగా చూడటానికి ఏమున్నది అప్సరాంగనల నృత్యమా గానమా ఓం పరాశక్తి Thank you.
రత్నభీష యోగీంద్రుడు అసాధారణ ప్రజ్ఞ ఉంది. మీకంటేనా? అతడు మంత్రించి ఇంద్రసభను కల్పిస్తే మీరు మంత్రించి మాయం చేశారు. ఉండిపోయిందయ్యా ప్రభు. ఆ కన్యలిద్దరికీ అత్యంత సౌందర్యం ప్రసాదించాడు కదా, అందులో ఏమీ స్వార్థం లేదంటారా? కావచ్చు, కానీ సౌందర్యవతులైన ఆ కన్యలు ఆ వృద్ధ జంబు కాంటి భరిస్తారా? అందులోనూ ఆ రాజలక్ష్మి రంభలా మెరిసిపోతుంది. తమకు సంతక లేదు కనుక ఆమెను తమరే ఎందుకు స్వీకరించకూడదు? ఆ సంకల్పంతోనే నాగయ్యను వెనుక దిగవిడిచి తమరు సంకల్పిస్తే అడ్డేమిటి మహారాజా? ఆడపిల్లను ఆకర్షించాలంటే ఆపదలో ఉన్నప్పుడు మహావీరుడిలా అడ్డుపడి రక్షించాలి, ఆమె ప్రేమను సాధించాలి. అందుకు ఒక ఎత్తు వేశా. ఆడపిల్ల మీ అపాయం నుంచి తప్పించే తాపలు ఎవరు లేరా? Thank you.
నా తల్లి ఆపదలో ఆదుకున్న మీ మేలు మర్చిపోతా రండి ఆహా ఆహా ఈ మహాన్ వాడికి కాపాడకపోతే నా తల్లి ఏమయ్యేదో అంత విధి విలాసం మహావీర్ సమయానికి దైవంలా ప్రత్యక్షమై మా ప్రాణాలు రక్షించారు మీకు నా ధన్యవాదం అంత మాటనకండి మానవుడిగా నేను నా ధర్మం నిర్వర్తించాను అవక్ర పరాక్రమంతో దొంగల్ని ఎదిర్చి రాకుమారిని మమ్మల్ని రక్షించారు మీకు సర్వదా కృతజ్ఞుడు మీరు మేము కృతజ్ఞత చెప్పుకోవలసింది ఈ వీరపురుషుడు మీ అందరికీ సహాయపడే భాగ్యం నాకు లభించింది అది నా దృష్టి తమర్ని ఎప్పుడూ ఈ ప్రాంతంలో చూడలేదు తమరెవరో తెలుసుకోవాలని మేమంతా కుతూహలపడుతున్నాం అవును ఆ విషయం తెలుసుకోవాలని నాకు ఉత్సాహంగానే ఉంది మేము ఉత్తర దేశ వాసులు మార్గవశాత్తు పోతూ మా ధర్మం మేము నిర్వహించాం మేము అని సెలవిస్తున్నారు తమరు మహారాజ్ కుమారులా అవును మహారాజా నన్ను అలా సంబోధించవద్దు మిత్రమా అంటే చాలు మహానుభావులారా మీరు మాకింత మహోపకారం చేశారు కొన్నాళ్ళు మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా మా ప్రార్థన గోవిందయ్య మీరుభయలు చంద్రపురికి వెళ్ళి మా ఆజ్ఞగా చెప్పి కరుణాకరుణి అతని పుత్రిక రాజ్యలక్ష్మి కాంచీపురానికి తీసుకురండి వెళ్ళండి అయితే నీకింకా వివాహం కాలేదనుకుంటాను ఏది తరహమైన సద్గుణవతి సౌందర్యవతి ఇంతవరకు లభ్యం కాలేదు ఇంతవరకు అంటున్నావు ఇప్పుడు లభ్యమైందా మిత్రమా తెలిసింది రాజలక్ష్మీదేవి సకల సద్గుణవతి రక్తభీషయోగి కటాక్షం వల్ల అద్వితీయమైన సౌందర్యంతో మెరిచిపోతుంది అవునా మిత్రమా నీవు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగల సమర్థుడవు రాకుమారా ఇక్కడ మీ వసతికి సముచితమైన సపర్యలు జరుగుతున్నావా ఆహా మహారాజా తమ అతిథులమైన మాకు లోపమే ఉంటుంది నాయన మాందక నేను నిన్నిక పుత్రునిగానే భావిస్తున్నా నాకున్నది ఒక ఆడబిడ్డ నేనా వృద్ధునైపోయాను నువ్వు మా దగ్గరే ఉండి మమ్మల్ని మా రాజ్యాన్ని కాపాడాలి నాయన నాన్నగారు మీ వాత్సల్యానికి కృతజ్ఞుడు ఈ రవిచంద్రుడు నన్ను మిత్రుడు అంటున్నాడు మీరా పుత్రుడు అంటున్నారు ఇంతకన్నా అఖండ గౌరవం నాకు ఎలా లభిస్తుంది నేను అడిగిన దానికి మర్యాదగా సమాధానం చెప్పుతావా లేక ఈ మనసుతోనే చెప్పించమంటావా కుమారి మనసులోని భావాలు కళ్ళకు కనిపించేవి కావు చెవులకు వినిపించేవి కావు నువ్వు దాచిన దాగేవి కావు అయితే నా హృదయంలో ఏముందో చెప్పు చెప్పనా ప్రేమ తుణికసలాడుతోంది నీ ప్రియుడు రాత్రి పగలు నీ హృదయంలో ప్రకాశిస్తున్నాడు అయితే వారెవరు కూడా చెప్పు రాత్రి పగలు ప్రకాశించే వారెవరు రవిచంద్రులు ఎవరైనా వింటే ఏమనుకుంటారు ఇంకేమనుకుంటారు విరహ ఈ పెదవులు అదరటం కళ్ళు చెదరటం బుగ్గల మీద సిగ్గు ముదరటం ఈ లక్షణాలన్నీ విరహం ఏమిటి హాస్యం ప్రేమ రహస్యం ఆగు సమాజం ఏంటి అలా చూస్తున్నా ఇప్పుడు నేను ఎవరో తెలుసా తెలుసుదా మాందకుడు అంతేకాదు మీ మామయ్య కరుణాకరం గారి పుత్రుడు అభిమాన పుత్రుడు అందుకా నన్ను అడ్డగిస్తున్నా లే అడ్డలే రాజ్యలక్ష్మి నాన్నగారు నన్ను పుత్రునిగా స్వీకరించారు అంటే ఇక నుంచి నీవు నాకు సహోదరి అన్నమాట చాలా సంతోషం అన్నయ్య నేను ఏకాకిగా జన్మించాననే బెంగ ఈనాటితో తీరిపోయింది ఇక నీ సౌఖ్య సంతోషాలు చూచి ఆనందించడమే నా ఆశయం చూడమ్మా నేను ఒక విషయం అడుగుతాను సూటిగా సమాధానం చెప్పు ఏమిటన్నయ్యా నాకు మడత మాటలు చేతగావు నా మిత్రుడు రవిచంద్రుని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా చెప్పమ్మా బాగుందన్నయ్య మీ అందరికీ నా వివాహం గొడవే పట్టుకుంది అందరూ అంటున్నావు నాన్నగారు కూడా ప్రశ్నించారా మా వదినే కుమారి రాకుమారా రాకుమారా మా వదిన రాజలక్ష్మి రాజలక్ష్మి మీద విరహాతిరేకంతో మూర్చిపోయింది పెద్దవారు నాన్నగారు ఉన్నారు నువ్వున్నావు ఇందులో నా ఇష్టమే ఉందన్నయ్యా
ముందు నీ అంగీకరిస్తే నాన్నగారిని నేను ఒప్పిస్తాను చెప్పు సమ్మతమేనా ఏమిటి మిత్రమా ఇలా అంగలార్చుకుంటూ వచ్చావు ఈమె మూర్చిపోయిందని కుమారి వచ్చి చెప్పింది చమచం నీ పెంకితనం ఏమిటో నేను చూస్తా ఎక్కడికి పోతావు మోటుతనం మగవాడికి అంతం మృదుత్వం ఆడదానికి అంతం రా నన్ను ఎవరనుకున్నావు నా మేనత్త కూతురు అనుకున్నాను నాకు కాబోయే ఓహో శృతి మించి రాగాన పడుతోందే ఎప్పుడో పడింది తొలి చూపులో కన్ను పడింది మలి చూపులో మనస్సు పడింది ఇప్పుడు నేనే పడిపోతున్నా పడిపోయాను ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఏమనుకుంటారు ఈడు జోడు చక్కగా కుదిరిన ప్రేమికుల జంట అనుకుంటారు వాళ్ళేమనుకుంటే మనకి నువ్వేమనుకుంటున్నావు చెప్పడానికి ఏమీ లేదు ఏమీ లేదా చక్రాలాంటి కళ్ళు అద్దాల్లాంటి చెక్కెళ్ళు ముత్యాల్లాంటి పళ్ళు అన్ని అందాలు ఉన్న సుందరవి మనసే లేదా నా పైన ఆవగింజంత ప్రేమే లేదా ఉంది ఆకాశమంతా ఉంది కానీ ఏ లాభం ఫలించని ప్రేమకు ప్రయోజనం ఏమిటి ఎందుకు ఫలించదు మా తల్లి నన్ను ఏ మహారాజుకు కట్టపెట్టాలని కలలు కంటూ ఉంది కలలు కలలన్నారు మనిద్దరం ఏకమైతే మీ అమ్మేం చేస్తుంది నీకు తెలియదు మాలక మా తల్లి చాలా దురాశ పెరగాలు మన పెళ్లికి అంగీకరించదు ఆమె అంగీకారం ఎవరికి కావాలి నీకు నా మీద ప్రేమ ఉంటే నువ్వెక్కడున్నా సరే ఎప్పటికైనా సరే నిన్నే పెళ్ళాడతా చెప్పు నన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పు కుమారి మా అమ్మ వస్తుంది ఇక్కడేం చేస్తున్నావు మాట్లాడుతున్నాను ఎవరితో మావయ్య గారి కుమారుడు మాందికుడు మాంతకుడు మట్టిగడ్డ మట్టిగడ్డ కాదు మాందకుడు కలిగినంత పుట్టిన రా కుమారుడి తలాపోక లేని వాడితో మంతనాలేమిటి తోటి వారిని చూసైనా చిబ్బు తెచ్చుకో నిన్ను మహారాణి చేయాలని నే చూస్తూ ఉంటే ఈ మట్టి పుట్టతో నీ గాటలేమిటి నడు నీ పద సేవ చేసి మహనీయ తప ఫలమంది దేవా చూపోపక కోపమందితి ప్రయోగము చేసెద రాజ్యలక్ష్మి ఆ రాపిడి తాళలేక ఇక రక్తము గక్కుతూ మూర్చపోవదే నే పగబట్టి నన్ను బ్రతుకనిత్తునే ఎవరినైనా షణ్ముఖ లక్ష్మి నువ్వు త్వరగా వెళ్ళి మావయ్య గారితో రాజవైద్యులు పిలిపించమని చెప్పు రోగ లక్షణం ఏమీ కనిపించడం లేదు మహారాజు ఇది ఏమిటో నాకు అర్థం కావటం లేదు ఇదేదో మహత్తరమైన ప్రయోగం మహారాజా ఉపసంహారానికి మంత్రోచ్చారణ చెయ్యాలంటే మాకు వాట్బంధం అవుతోంది ప్రయోగం అవును అందులోనూ తిరుగులేని ప్రయోగం మహారాజా అమ్మా జగన్మాత ఏమిటి పరీక్ష తల్లి తల్లి లేని బిడ్డను అల్లారు ముద్దుగా పెంచారు ఆ మహాత్ము అంధత్వాన్ని పోగొట్టి అపరూప సౌందర్యాన్ని ఇచ్చాడు ఇవన్నీ
ఇలా నన్ను దుఃఖపెట్టడానికేనా తల్లి రాజలక్ష్మి? విచారించకండి నాన్నగారు, ఆ రక్త భిక్షయోగే మనకు రక్షకుడు. ఆయన్ను క్షణంలో తీసుకొస్తాడు. వస్తాను. మాందక, విషాదాచ్ఛాదితమైన మోగంతో వస్తున్నావేమిటి? మా సోదరి రాజ్యలక్ష్మి చాలా ప్రమాద స్థితిలో. అవును, నేను ఇప్పుడే రక్తపిశాశ్రమానికి వెళ్తున్నాను. మమ్మ అపార్థం చేసుకుంటున్నాం. ముందు మిమ్మల్ని అర్థం మాటగా అర్థం ఉంటుంది, కానీ వ్యర్థుణ్ణి ఇప్పుడు అది సాధ్యం కాదు. దయచేసి నాకు కూర్చోండి. కూర్చునే అవకాశం ఎక్కడది? అయితే వెళ్ళి అవసరమైన కార్యం నిర్వర్తించండి. మీరు నిలబడితే నాకాళ్ళు దిక్కుతుంది. పౌర్ణమి సమీపించడం వల్ల పిచ్చి ముదిరినట్టుంది. ముదిరింది, ముదిరిపోయింది. అందుకే ఈ విపరీత బుద్ధి పుట్టింది. మహాత్మా, రక్తభిష యోగేంద్ర తమ కోసమే వచ్చారు, ఆలోచించకుండా దయచేయండి. ఎక్కడికి మాందక, ఏమిటి ఆందోళన? మా సోదరి రాజ్యలక్ష్మి ఉన్నపాటున రక్తం కక్కుకుంటూ చావు బ్రతుకుల్లో ఉంది. ఓర్చలేని వాడు ఎవడో దుష్ప్రయోగం చేసి ఉంటాడు. ఓర్పు లేని వాడు ప్రయోగిస్తే నేర్పు గలవాడు తమరే నివారించాలి. అవును, మా ఆశ్రతులకు ఆపద కలిగితే మేము ఉపేక్షిస్తామా? అంతే అంతే, అదృష్టవంతులకు స్వార్థం తీర్థం అలా కలిసి రావాలి. శుభస్య శీఘ్రం. పదమాందక. భగవతి ఓం శ్రీ లలితా త్రిపుర సుందరి, ఓం శ్రీ రాజరాజేశ్వరి తల్లి ఆశ్రిత కల్పవల్లి. నిన్ను రక్షించడం మా కర్తవ్యం రాజలక్ష్మి. మాందక, ఈ పూజా తీర్థాన్ని రాజమందిరం అంతటా సమ్మార్జనం చేయి. రాజలక్ష్మి, ఇక ఇలాంటి ప్రయోగాలు ఈ రాజమందిరంలో ప్రవేశింపజాలు. ఈ రక్ష నీ చేతనున్నంత వరకు ఎలాంటి క్షుద్రపీడదు నీ నీడను కూడా చేరలేవు. రక్తభీషుడు రాజ్యలక్ష్మి మీద ఎందుకో అతనికి ఇంత ప్రేమాభిమానాలు. తానే వివాహం అడతాడా? వృద్ధుడు ఆయనకెందుకండి? ఆనాడు అరణ్య మధ్యంలో ఆమెను రక్షించిన రవిచంద్రుణ్ణి ఆమె వహించిందట. నాగయ్య ఇలా చూడు. నాగయ్య, ఆ రాజ్యలక్ష్మీ దేవిని చూచింది మొదలు మా మనస్సు ఆయన అధీనమైపోయింది. ఎంత మళ్లించుకుందావు నా సాధ్యం కాదు. వీళ్ళ వారు సెలవైతే నేనే స్వయంగా వెళ్లి కార్యం సాధించుకొచ్చాను. తమరు కావలసిన సన్నాహాలు చేయించండి. ఏం కావాలి? నగల, నాణ్యాల, వస్తువాహనాల, ఏం కావాలన్నా ఇస్తాం. మాకు కావలసింది రాజ్యలక్ష్మి. ఈ కార్యం సాధించుకొచ్చావో నీవు కోరిన బహుమానం. చెప్పే చెప్పు. మహారాజా, వచ్చే సప్తమి శుక్రవారం ఉదయాది 10:18 విగడియలకు కన్యాలగ్నంలో దివ్యమైన సుముహూర్తాన్ని కుదిరింది. అదే సుముహూర్తానికి చక్రవర్తి శ్రీకంఠ ప్రభు సపరవారి సమేతంగా విచ్చేసి తమ కుమారి రాజ్యలక్ష్మిదేని పరిగ్రహం చేసుకోదలుచుకు. సురాసురులు అడ్డు వచ్చిన వారి అభిప్రాయానికి తిరుగులేదని చెప్పి కానుకలు పంపించారు మహారాజా. ఏమిటి బలాత్కారం? నాదేముంది మహారాజా, వారు సెలవిచ్చింది మీకు మనం చేశాను. మీరేదైనా సెలవిస్తే వారికి మనం చేస్తాను. వస్తాను. సిరిరా మోకాలు అడ్డినట్లు బలాత్కారం అంటాం ఏమిటన్నయ్యా? మహారాజాదిరాజు, కాంచీపుర చక్రవర్తి కోరి అల్లుండవుతానంటుంటే కాలదన్నుకుంటావా? చంద్రమ్మ, రాజ్య వైభవాల కోసం ఆ పెళ్లి, ఒక్కగానొక్క బిడ్డ, ఆమె మనసారా కోరిన వరునికిచ్చి చేయడమే మన ధర్మం. కోరిన వరుడికిచ్చి నా పెళ్లి చేశారు చూడండి, నా రాత ఏమైంది? నీ పాడుబుద్ధి పోనిచ్చావు కావు. నీ రాత నీదే గాని అందరికి ఎందుకు వస్తుంది? భార్య ఉన్నవాడు, వయస్సు మీరినవాడు శ్రీగంధనికి నా బిడ్డనిస్తాను. రాజలక్ష్మిని రవిచంద్రుడికే ఇచ్చి వివాహం చేస్తాను. సాలించు నీ శల్య సారథ్యం. నాన్నగారు, మీరు నిశ్చింతగా ఈ వివాహ సలహాలు చేయించండి. పాలాక్షుణ్ణి వెంట పెట్టుకు వచ్చినా సరే
ఆ దుర్మార్గుడి ఇక్కడికి ఎలా రాగలడో నేను చూస్తా. ఎంత పిచ్చివారమ్మా, ఆ మహారాజును మీ ఎల్లుణ్ణిగా చేసుకోక వారి కట్టబెట్టాలని చూస్తారే. బాగా చెప్పావే, ఆ చక్రవర్తి నాలుడే కావాలి, నా బిడ్డ మహారాణి కావాలి. కాకపోతే మరేమిటి, కాంచీపుర చక్రవర్తి శ్రీగంధ ప్రభువులు మీ రాజలక్ష్మీదేవిని ప్రేమించి వివాహమాడ నిశ్చయించారే ఈ ముహూర్తానికి. వారు వచ్చేలోగా మరొకరికిచ్చి వివాహం చేయటం అవమానించడం కాదా? మహారాజా, కాంచీపురాధీశ్వరులు, మంత్రతంత్ర మాయాజాల దురంధరులు, గండరగండ శ్రీ 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 శ్రీగంధ ప్రభువులు నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ పంపించిన కానుక. ఇప్పుడేమంటారయ్యా? ఉన్న ప్రభువులు రాకపోవటం ఏమిటి, ఈ బహుమానాలు పంపటం ఏమిటి, ఏమిటి ఇదంతా గురుందయ్యా? అదే నాకు అర్థం కావట్లేదు గురువయ్యా. ఆ రహస్యం నే చెబుతాను, రండి. మీ ప్రభువు రాజ్యం కొరకు రాజలక్ష్మిని కోరారు కాని వారు మనసారా ప్రేమించింది మా అమ్మాయి కుమారిని. అందుకే శ్రీగంధ ప్రభువు పెళ్లికి రాకుండా ముఖం తప్పించుకున్నారు. మరేమనుకున్నారు? మా కుమారిని వెంట పెట్టుకుని త్వరలో మేము కాంతిపురం వస్తున్నాం. నాన్నగారు, ఈ ఆనంద సమయంలో అన్నయ్య మాంధకుడు దగ్గర లేకపోవడం నాకేదో కొరతగా ఉంది. నేను ఇక్కడే ఉన్నానమ్మా. మిత్రమా, వేషాలు వేసి మోసగాళ్ళ ఆటలు కట్టించకపోతే మా సోదరి వివాహం ఇంత నిర్విఘ్నంగా ఎలా జరుగుతుంది? ఆశీర్వదించాయ. భర్తకు అనుకూలవతివై పుత్ర పౌత్రాభివృద్ధిగా వర్ధిల్లుతాయి. మీరు మా బంధువర్గంలోని వారు, ఈ మందిరం మీ మందిరంగానే భావించండి. ఆ ధైర్యంతోనే మా కుమారుని తీసుకుని వచ్చేశాను మహారాజా. తమ ఆజ్ఞను తిక్కరించి మా అన్నగారు తన కుమార్తెకు వివాహం జరిపినాడే చంద్రపురిపై నాకు విరక్తి. శ్రీగంధ ప్రభువుని కించపరిస్తే మీ ముఖం చూడనని నిష్కర్షగా చెప్పి వచ్చేశాను. రవిచంద్రుడు అల్లుడైతే కరుణాకరుడు ఇంకా మీ మాట వింటాడా? అందుకే నాకు అసహ్యం వేసి మీ ఆశ్రయం కోరి వచ్చాను. రాజ్యలక్ష్మి కంటే మా కుమారి 1000 రెట్లు అందగట్టే, ఆటపాటల్లో అంజవేసిన చెయ్యి, మమ్మల్ని కటాక్షించి తమరే రవిచంద్రుణ్ణి మించిన వరుణ్ణి. అన్ని విధాలా అతని కన్నా మిన్నయ్యన సంబంధం చూస్తా. సమయానికి వచ్చాం, కూర్చోన్నయ్య. వంచదు గాని వద్దమ్మా. ఇప్పుడు నాకు పంచపక్షాలు భుజించినంత తృప్తిగా ఉంది. ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకురావాలి. అంత ముఖ్యమైన విషయం ఏమిటన్నయ్యా? పెళ్ళమ్మా, నా పెళ్లి విషయం. శుభం, సంబంధం నిశ్చయమైందా? సగమైనట్లే. అంటే? అంటే నా వంతు నేను ప్రేమించేశాను, మిగతా సగం ఆ కన్యనడికి తీసుకోవాలి. ఇంతకు ఎవరా కన్య? ఇంకెవరు? నీ తిన కుమారే. ఏ, నేను ఆమెను పెళ్ళాడకూడదా? అది కాదన్నయ్యా. మీనాక్షి శాస్త్రి గారికి ఇవ్వడానికి పెళ్ళైన లేడే పెళ్లి తీసుకురా. ఇదిగో క్షణంలో తీసుకొస్తాను. కుమారి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చా? నీకోసమే నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేక నీ దవడం నీకు ఇష్టం లేక? ఇష్టం లేక? నా మనసు నీకు తెలియదా? కానీ ఇదివరకు ఇక్కడ నువ్వు చేసిన సాహస కార్యాలని కథలుగా చెప్పుకుంటున్నారు. ఎవరికైనా తెలిస్తే ఏమైనా? ఏమైనా సరే నీ కోసం ఎన్ని ప్రమాదాలైనా ఎదుర్కొంటారు. నీది నా పక్కనంటే తక్కిత అంతే. నమస్కారం చంద్రమ్మ గారు. నమస్కారం. మీ కొరకు ఎదురు చూస్తున్నాను. మీరు చంద్రపురి విడిచి కాంచీపురం రావటం చాలా మంచి పనిచేశారు. ఏం లాభం? కొండంత ఆశతో వచ్చాను కానీ ఏం ప్రయోజనం ఉన్నట్లు కనిపించడం లేదు.
అనగా ఇంతవరకు మా మహారాజ్ గారు వచ్చి మిమ్మల్ని చూడనేలేదా నిన్న వచ్చారు ఏవో కుశల ప్రశ్నలు వేశారు ముళ్ళ మీద నిలబడ్డట్లు 3 నిమిషాలు ఉన్నారు మా అమ్మాయిని మీరు చూచారు కదా చక్కంది కాదా సంగీత సాహిత్యాల్లో ప్రవేశం లేదా ఆ రాజ్యలక్ష్మి పాట చేయదా ఎంత మాట అసలు మీ అమ్మాయి నిలబడ్డ చోట ఆ రాజ్యలక్ష్మి నిలబడటానికైనా అసలు మీ అమ్మాయి కాలు గోటికి పోతుందా అవునా అక్కడికి నోరు విడిచి అమ్మాయి వివాహ విషయం నేనే ప్రస్తావించాను మా కుమారి వారి పట్టపురాణి కావాలనే నా ఆశను కూడా సూచించాను అర్థమైంది చంద్రమ్మ గారు ఇక ఆ భారం మాకు వదిలేని చంద్రమ్మ గారు ఏదమ్మా ముందు నువ్వు నేర్చిన నాట్యాన్ని ప్రదర్శించు మగరాయా వలరాయా ఈ వయ్యారి నీ సొమ్మురారాయి వయ్యారి నీ సొమ్మురారా మగరాయా వలరాయా ఈ వయ్యారి నీ సొమ్మురారాయి వయ్యారి నీ సొమ్మురారా చంద్రమ్మ గారు నిజంగా మీ కుమారి నాట్య శాస్త్రంలో ఘటికురాలు సాయంకాల రాజుద్యానంలో ఉంటాను అక్కడికి రాగలవా రాజుద్యానం నీ కోసం రాకాశ లోకానికైనా సరే రావడానికి సిద్ధం శాస్త్రులు గారు ఏమమ్మా ఇంతవరకు ఎవ్వరూ చేయనటువంటి అపురూప నృత్యం ఒకటి అమ్మాయికి నేర్పాలి అలాగే కానీ అమ్మాయి గారికి మందిరంలో అంత స్వేచ్ఛ ఉండదు అందుకని ఏదైనా ఉద్యానవనం అయితే అమోఘంగా ఆడించేస్తాను తక్కిత 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 అడ్డానికి రాజోద్యానం ప్రక్కనే ఉన్నది అక్కడే నేర్పండి రాజకుమారి శ్రద్ధగా నేర్చు అమ్మాయి గారు అమ్మగారి సెలవు కూడా అయిపోయింది ఇక
మీనాక్షి తాం తక్క చన్ను తక్క చన్ను తాం తక్క చన్ను తక్క చన్ను తద్ధణ తజ్జన్ను తక్క చన్ను తద్ధణ తజ్జన్ను తద్ధిమి తకేత తాం తథాం తాం తా శాస్త్రులు గారు ఇక్కడి నుంచి ఈ గది మీది బాగుందమ్మా చూడమ్మా ఒక మంచం మెత్త కూడా ఏర్పాటు చేశావా కాస్త నడు అలుస్తా అంతేనా ఇంకా ఏమైనా కావాలా అది చాలు సరే తకిట కిట తకిట తక తకిట తజ్జాను తద్ధ్యమి తదిగిన తో తదిగిన తో తదిగిన తో తా తత్తే కిట్టే కిట్ట తా తద్దిన్న తగదిన్న తిన్న తగదిన్న తద్దిన్న తగదిన్న తిన్న తగదిన్న తద్దిన్న తత్తే కిట్టే కిట్ట తా క్షమించు నేనందరి కళ్ళు కప్పగలిగినా సూక్ష్మగ్రాహ్యమైన నీ కళ్ళు మాత్రం కప్పలేకపోయారు నీ సహాయం లేనిదే నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను వరక ఈ రహస్యం నీకు నేనే చెప్పాలనుకున్నాను అసలు మీరేమి చెప్పనక్కర్లేదు దొంగ శాస్త్రులు గారు కాదు 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 మాంతక మహాశయ కుమారి నాకంతా చెప్పింది అలాగా నేను మీ రహస్యాన్ని కంటికి రెప్పలా కాపాడతాను కానీ కామాక్షిని మాత్రం నమ్మకండి ఓ కంట కనిపెట్టండి అది నువ్వు వేరే చెప్పాలా ఆమె సంగతి నేను చూసుకుంటానులే సరే మీకు కావలసినవన్నీ ఇప్పుడే తీసుకొస్తాను పువ్వులు కోసుకొస్తాను దాగున్నదిలే నీ కన్నుల ఏదో ఉన్నదిలే అది నన్నే కోరుకున్నదిలే ఈ వెన్నెలలో సయ్యన్నదిలే ఈ వెన్నెలలో సయ్యన్నదిలే
చిగురు వేయుచున్నది చిగురు వేయుచున్నది ఉన్నదిలే నీ కన్నుల ఏదో ఉన్నదిలే అది నన్నే కోరుకున్నదిలే ఈ వెన్నెలలో సయ్యన్నదిలే కాయ ఉన్నదిలే మాలిక నీ ఆగమనంతో నాకెంతో ఆనందం కలిగింది కానీ ఈ మారు వేషం పోనీ నిజ రూపంలో రమంటావా అమ్మా అది ప్రమాదమని నాకు తెలియదా అందుకే అదనం అవకాశం వచ్చే వరకు నాకు ఈ మారు వేషాలు తప్ప అయితే నేను ప్రతి రాత్రి ఈ తోటలోనికి వచ్చి మీకోసం ఎదురు చూస్తుంటాను నేను ప్రతి రాత్రి పువ్వులు కోసుకొస్తానంటూ ఇలాగే పక్క తప్పుకుంటూ ఉంటాను కొంపలంటూ పోతుంది మీరు వెంటనే దయచేయాలి ఏమిటే నీ ఘోష చెప్పడానికి సిగ్గేస్తుంది ఏం జరిగిందో చెప్పకుండా ఏమిటలా గింజుకుంటున్నావు చూస్తే మీకే తెలుస్తుందమ్మా అమ్మాయి గారు శాస్త్రి గారు కలేసుకుని మెనేసుకుని సిగ్గుబిడి లేకుండా ఆడుతున్నారమ్మా అదే అది కొత్త రకం నాట్యం నేనే నేర్పమని చెప్పాను నాట్యం కాదు తల్లి ప్రేమ కళాపం నార్మల్ నీకేం తెలుసు బుగ్గన వేసుకుని తేటక్క తేటక్క నెగడం అనుకున్నావా అదంతా పాత పద్ధతి ఇది కొత్త రకం నృత్యం అయితే నేను చెప్పే మాట నమ్మరా నువ్వు చెప్పడం ఏమిటి నేను నమ్మడం ఏమిటి పోవే దిష్టి బొమ్మ భోజనం మాని రోజు రోజుకు నువ్వు ఎందుకు ఇలా నీరసించిపోతున్నావు ఏమని చెప్పమంటావు చెప్పకపోతే నీ అస్వస్థత ఏమిటో నాకు ఎలా తెలుస్తుంది ఇది మా స్త్రీ జాతికి సహజమే నీవు తప్ప స్త్రీ జాతి తత్వమే నాకు తెలియదు దాపరికం లేకుండా చెప్పు దాచుకుంటే మాత్రం దాగుతుంది మరో నాలుగు నెలలు గడిస్తే నీకే తెలుస్తుంది అర్థమైంది రాజలక్ష్మి అర్థమైంది బ్రహ్మానందకరమైన విశేషం నా శరీరం పులకిస్తుంది అవునా ఈ మహద్భాగ్యం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తూ ఉంది నన్ను తరింపజేసి ఉద్ధరించు వెంటనే వెళ్ళి ఈ ఆనందాన్ని నా తల్లికి నివేదిస్తా అంత తొందర ఎందుకండి నా హృదయం ఎంత ఉప్పొంగిపోతుందో నీకు ఎలా తెలుస్తుంది దేవి నాకు రెక్కలే ఉంటే ఈ క్షణమే వెళ్ళి నా తల్లి పాదాల చెత్త వ్రాలి ఈ శుభవార్త నివేదించుకునేవాడి మీ ఆనంద ఉద్రేకం ఏమిటో నాకు అర్థం కావట్లేదు అర్థం కాదు ఎవరికీ అర్థం కాదు చూడు నీవి అధికంగా నిద్ర మీరుకోకూడదు విశ్రమించు పద ఆకాశంబున నుండి శంభుని శిరంబు అందుండి సీతాద్రి సుశ్లోకం పైన హిమాద్రి నుండి భువి అక్కడైనా ఆగిందా భూలోకంబునందుండి అస్తోకాంబోధి పయోధి నుండి పవనాంధోలోకముంజేరి గంగాకూలంకష పతనం పతనం వివేకవంతులు కిందకి పడిపోవడం ప్రారంభించారా జరజరా జరజరా అలా దిగజారిపోవడమే గాని మళ్ళీ లేవలేరు అగ్నితో పాటు అంటిపెట్టుకున్న కట్టి కూడా కాలిపోవాల్సిందే కనుక ఇక నాకు కూడా ఈ జన్మలో దేవీ దర్శనం కాదు వేసేసారా స్వామి అపరాదు అపరాదు రాకుమారా మాలాంటి విరాగులకు యోగులు భోగులు ఒక్కలాగే కనిపిస్తుంటారు సరే కానీ రక్తభిష యోగిందులు లేరి హిందుగా అందులేరని సందేహం ఎందుకు ఆ మహాత్ములు అష్టసిద్ధులు సాధించిన వారు కనుక కామరూపులై మీలోనూ ఉండగలరు నాలోనూ ఉండగలరు ఈ విశ్వమంతా ఉండగలరు మా అర్థాంగి రాజలక్ష్మి మహాసాధ్వి మోక్షప్రదాయని సందేహం వినకుండానే ఏమిటి పిచ్చివాడు ఇదిగో ఆమె ఇప్పుడు గర్భవతి ఎంత సంతోష వార్త అయితే దేవి వాక్యం తెల్లారిపోయిందన్నమాట ఒక్క పతివ్రత బ్రహ్మాది దేవతలను కూడా చిత్తు చేయగలదు ఇంకా మిమ్మల్ని తరింపజేయగల కుమారుడు ఉదయిస్తాడు అదే మా ఆకాంక్ష అట్టి కుమారుణ్ణి ఎత్తుకుని ముద్దులాడటం ఎప్పుడెప్పుడా అని మా హృదయం ఆనందోద్రేకంతో పొంగిపోతుంది ఆ శుభవార్త చెప్పడానికే వచ్చి కానీ రక్తభిష యోగి కనిపించలేదు కనపడడం ఎందుకు రాకుమారా వారిని తలుచుకుంటే మీ మనసులోనే ప్రవేశించి మీ ఆనందాన్ని పంచుకోగలరు సాధించిన మాట సత్యామయ సత్యామయ గురుడ సత్యామయ దేవి చెప్పిన మాట నిత్యామయ నిత్యామయ గురుడ నిత్యామయ
సత్యము నిత్యము చౌలీగ పెనవేసి సత్యము నిత్యము చౌలీగ పెనవేసి సాధించినది మనకి గత్యంతరం అదే ముఖ్యంతరం అదే ముఖ్యంతరం హే జగన్మాత లలితా త్రిపురసుందరి నీవు నాకు మోక్షం ఇవ్వవలసిన శుభ సమయం ఆసన్నమవుతుంది నా అపరాధాలు మన్నించి నాకు ఇక కైవల్యం ప్రసాదించక తప్పదు తల్లి తప్పదు హే చాముండేశ్వరి హే కాత్యాయని హే మీనాక్షి ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయైర్ముఖై శ్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్ర మకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశాశుభ్రం కపాలం గదాం శంఖం చక్రమథారవిందయుగళం హస్తైర్వహంతీం భజే గాయత్రీం భజే ఆ రక్తభీషణ ఆశ్రితుల్ని కాలరాచే వరకు నా పగ చల్లాలి విరూపాక్ష నీవు సమస్త సైన్యంతో వెళ్ళి కరుణాకరుణ్ణి ఓడించి చంద్రపురిని స్వాధీనం చేసుకురావాలి త్వరపడకండి మహారాజ గోళ్లతో తీల్చవలసిన దానికి గొడ్డళ్ళెందుకు చంద్రపురి సేనాని దుర్జయుని లోబడుచుకుంటే చాలదు అతడు మనకు లోబడతాడా చంద్రపురికే ప్రభుని చేస్తాని ఆశ పెడితే క్షణంలో ఇటు తిరిగిపోతాడు భళ భళ నాగయ్య చక్కని ఆలోచన సరే నీవే వెళ్ళి దుర్జయుణ్ణి మన కాంచీపురం తీసుకురా ఆ రాజ్యంతో పాటు చంద్రమ్మ కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేస్తామని చెప్పు ఇక నీ సంకల్పం నెరవేరినట్లే ఇప్పుడే వెళ్తాను మన్నించండి మహారాజా మీరు చాలా దూరం వెళ్ళారు తన స్వామికే ద్రోహం చేసే దుర్జయుడు తమరిని మాత్రం వెన్నుపోటు పొడవడా అంతవరకు అతన్ని ఉండనిస్తామా కార్యం సానుకూలం కాగానే అతన్ని తగిన విధంగా సత్కరించడానికి నువ్వున్నావుగా ప్రభు తమ అభిప్రాయం నాకిప్పుడు అర్థమైంది దయచేయండి మహారాజా దయచేయండి నందనవనంలో చంద్రోదయమైనట్లు తమ రాకతో ఈ మందిరం పునీతమైంది చంద్రమ్మ గారు మీ కుమారి నృత్య గానాలు అతితీయం అత్యద్భుతం అని చెప్పి మా గురవయ్య గోవిందయ్యలు అదే పనిగా ప్రశంసిస్తున్నారు వారు మా కుమారి సాధకం చేసుకుంటూ ఉంటే చూశారు అది ఒక నృత్యమేనా అదే అంత అసాధారణంగా ఉంటే ఇక ఆమె నృత్యం ఎంత అమోఘంగా ఉంటుందో చూడాలనే కుతూహలంతో మా మనస్సు తహతహలాడుతోంది అయితే అమ్మాయిని ఇప్పుడే పిలుస్తాను వద్దు చంద్రమ్మ గారు వద్దు సావకాశంగా సావధానంగా తిలకించాలనుకుంటున్నాం కానీ ఇంత తొందరలో కాదు అవకాశం చూసుకుని తగినంత వ్యవధినిచ్చి మీకు కబురు చేస్తాం అలాగే వస్తాం చంద్రమ్మ గారు నమస్కారం నమస్కారం రండి కూర్చోండి చూసారా మా అమ్మాయి పెంకితనం ఏమిటి తనకి తగిన వరుణ్ణి ఏ మహారాజు కుమారుణ్ణో చూడవలసిన వారు శ్రీగంధ ప్రభువులు అందుకే వారి ఆశ్రయం కోరి వచ్చాం అటువంటి మహారాజే తన నృత్యగానాలు చూడాలని కుతూహల పడుతూ ఉంటే కాదని తిరస్కరించడం ఏ సమంజసమో మీరే చెప్పండి ఎంత మాట ఎంత మాట మహారాజు గారిని తిరస్కరించడమే పైగా మీలాంటి పెద్దలు చెప్పిన మాట పెరుగన్న గగనమంత మనసుతో కలుసుకుంటి నిన్ను దూర దూర వయసుతో గగనమంత మనసుతో కలుసుకుంటి నిన్ను చంద్రుడు నిన్ను గని చాటు నాగెను మదనుడు నిన్ను గని పొదలో దాగెను చంద్రుడు నిన్ను గని చాటు నాగెను ఈ మోహన రూపం ఎన్నాళ్ళు దాచేవు ఈ మోహన రూపం
పిల్ల తెమ్మెరలు నీ పిలుపులు విన్నాను అణువు అణువున నీ అందాలు కన్నాను పిల్ల తెమ్మెరలు నీ పిలుపులు విన్నాను అణువు అణువున నీ అందాలు కన్నాను ఏనాడు నీలోనే లీనమై ఉన్నాను ఏనాడు నీలోనే లీనమై ఉన్నాను ఇలాగే ఇలాగే నిలిచేను నేను గగనమంత మనసుతో కలుసుకుంటి నిన్ను దూర దూర వయసుతో దోచుకో నన్ను చారడేసి కనులతో చేరుకుంటి నిన్ను మాందక నాకీ సంపదలు మహారాజ భోగాలు వేటి మీద ఆశలేదు పూరి గుడిసెలో గంజి తాగైనా నీకు సహధర్మచారిణిగా ఉంటే అదే నాకు ఆనందం ఈ రాత్రి ఇక్కడి నుంచి తప్పించుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం పద బుర్రిదారు అట్టి మహద్భాగ్యం నాకు మాత్రం ఆనందదాయకం కాదా మన ఆశయానికి ఏదైనా అవాంతరం వస్తే అప్పుడే తప్పించుకుపోదాం ఇప్పుడే తొందరంది నేను ఇక్కడ ఉండలేను మా తల్లి దురాస నాకు అర్థమైంది లేకపోతే సద్వంశంలో పుట్టిన నన్ను శ్రీగండని ముందు నాటించేయమంటుందా నీ సౌందర్యానికి శ్రీగండడు ముగ్ధుడైతే ఇంతకాలం ఉపేక్షించేవాడే కాదు ఇందులో ఏదో మర్మం ఉంది నీవు కాదు కూడదు అనుకుండా తప్పకుండా నాటించే నేను చేయను కుమారి నా మాట విను మోసానికి మోసమే ఉంది నువ్వు ఆనందంగా నాచించే అది ఎందుకో ఎవరి కోసమో నేను కనిపెడతాను నీకేదైనా ఆపద వస్తే నా ప్రాణమైనా వడ్డి నేను కాపాడుకుంటా సరే నీకోసం చేస్తాను నన్ను ఏకాకిం చేసిపోతున్నారు మీరు లేని ఈ ప్రపంచం నాకెందుకు రాజలక్ష్మి రాజలక్ష్మి ఏమిటి కలవరం నన్ను విడిచి వెళ్ళిపోతున్నారా ఏమిటి అవివేకం నిన్ను విడిచి పోతానా పోగలవా దేవిని దర్శించి రావడానికి పూజా మందిరానికి వెళ్ళాను అంతే ఎంతటి భయంకర దుస్వప్నం తలుచుకుంటే గుండె చెదిరిపోతుంది దుస్వప్నమా ఏమిటది ఆనందంగా నౌకా విహారం చేస్తున్నా బిడ్డను ముద్దులాడుతున్న మీరు అకస్మాత్తుగా నన్ను బిడ్డను నడి సముద్రంలో వదిలేశారు నా ఆర్తనాదం వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు కలలు కలలన్నారు దేవి వాటిని విశ్వసించకూడదు నా మనసు సంచలించిపోతుంది ఆ భయంకర దృశ్యం ఇంకా నా కళ్ళల్లో మెదులుతోంది మహానుభావు ఆ రక్త భీష యోగిని దర్శించే వరకు నా మనసు కుదుటపడి ఆనాడు వారు నా చేతి కట్టిన రక్షా కవచం ఎక్కడో పోయింది అప్పటి నుంచి అన్ని అపశకునాలి రక్షా కవచమా అది నేను కడతాను అసాధ్యం అఖండ తపశక్తి సంపన్నులైన రక్త భీష యోగీంద్రులు మీరెలా కాగలరు నేను సామాన్యుడి కాను రాజలక్ష్మి నిన్ను రక్షించుకోగలను ఇలాంటి ఆపదల నుండి మనల్ని రక్షించగల సమర్థులు ఆ యోగీంద్రులు ఒక్కరి వెంటనే వెళ్ళి వారిని దర్శించి వద్దాం బయలుదేరండి దేవి నీవు గర్భవతి అంతఃపురం వదిలి బయటికి వెళ్ళటం భావ్యం కాదు నేను వెళ్ళొస్తాను నాకేదో భయంగా ఉంది నీ ఎడబాటు నేను సహించలేను వేరిదాన ఇందులో ఎడబాటే ఉంది వెంటనే తిరిగి వస్తా నువ్వు నిశ్చింతగా ఉంది హే జగన్మాత లలితా త్రిపుర సుందరి ఇదే నా నీ భక్త వాత్సల్యం కైవల్య సాధనకై నేను అల్పు కార్యకలాపాలు ముందుగా బట్టబయలు చేయడం నీకు న్యాయమా తల్లి పరమదయాస్రవంతి నిజ భక్తుల బ్రోచడు తల్లి నా మొరదిన వేళ నీ చరణ పూజలు తక్కువ చేసినాను దుష్కరమగున ప్రయత్నమును సాగగనీయవో బిడ్డనైన నా పరిభవ నీవు చూచి ఇక పక్కున నవదలంచినావో నీ చరణములింక వీడను ప్రసన్నత చూపలే సర్వమంగళ సర్వమంగళ
నీవు ఆగ్రహించి కంటి మంటతో నన్ను భస్మం చేసిన సంతోషమే కాని సాటు మాటగా అంతరాయాలు కలిగించడం నేను సహించలేనమ్మ. ఇప్పటికైనా నా మీద వాత్సల్యంతో నాకు మనశ్శాంతి ప్రసాదించుతల్లి. ప్రసాదింపవా, ఎట్టి అవాంతరాలు కలిగిన అనుపమ భక్తితో నీ మహత్తర శక్తిని ఏలుకుంటానే కాని విడువనమ్మా, విడువను. ఇది నిశ్చయము తల్లి, నిశ్చయం. ఓం లలిత త్రిపుర సుందరి. జగనా
బలవంతాలతో చెలుల స్వాంతాలు భూకాంతులైనా సాధించనౌనా సాధించనౌనా తెగాన అద్భుతం కుమారి ఈ నృత్యం అద్వితీయం కావాలి చంద్రమ్మ గారు చాలా సంతోషం నాట్యాచార్య మీ ప్రతిభ అమోఘం విరూపక్ష ఆచార్యుల వారిని ఘనంగా సత్కరించు సిద్ధం దయచి దుర్జయ కుమారీదేవి నీకు నచ్చిందా నచ్చకపోవటమా ఆమె నీకు అర్థాంగైతే అంత అదృష్టమా ప్రభు నీ అదృష్టం నీ చేతుల్లో ఉంది సెలవేయండి ఆమెను పరిగ్రహించడానికి నా ప్రాణమైన ధారపోస్తాను ముందుగా నువ్వు ప్రభుడవు కావాలి ప్రభుత్వం నాకెలా వస్తుంది మహారాజా పిచ్చివాడు చంద్రపురి సైన్యం అంతా నీ చేతుల్లో ఉంది కావలిస్తే విరూపాక్షుని ద్వారా మా సైన్యం కూడా సహాయం పంపిస్తాం కరుణాకరుణ్ణి కూరద్రోసి ఆ రాజ్యం ఆక్రమించుకో అప్పుడు నీవే చంద్రగిరి ప్రభుడవు కుమారి వరుడవు మహారాజా అమ్మా నా మాట విని గర్భవతివి నువ్వు ఇలా నిద్రాహారాలు మాని దుఃఖించకూడదు తల్లి దుఃఖించక చేసేదే ఉంది నాన్నగారు ఆనాడు రక్త భీషయోగి కోసం మీరే వెళ్ళుంటే వారు నా దగ్గరే ఉండేవారు ఇప్పుడు రెంటికి చెడిన రేవణ్ణయ్యారు ఇంతకాలమైనా వారు రాలేదు రక్త భీషయోగి రాలేదు ఒకవేళ ఆ మహాత్ముడు కనిపించలేదేమో లేక ఈ శుభవార్త తన తల్లికి నివేదించడానికి తహతాలాడుతున్న రవిచంద్రుడు రత్నపురి వెళ్ళాడేమో దూరదేశం వెళ్ళాలి తిరిగి రావాలి నిన్ను విడిచి అతను మాత్రం నిలువగలడా తల్లి నేడే రేపు తిరిగి వస్తాడు విచారించుకమ్మా విచారించుకు కాంచీపురం నుంచి చక్రవర్తి సైన్యాలను ముట్టడించాలి శ్రీగండడు ఇంకా మాపై పగబట్టాడా ఎంత దుర్మార్గం తల్లి రాజలక్ష్మి ఆ దుష్టుడి బంధమంతా నిన్ను గురించినమ్మా రహస్య మార్గం నీకు తెలుసును కదా త్వరగా ఆ మార్గాన్ని తప్పించుకు దాటిపోతాయి నాన్నగారు మరి మీరు నాకేం భయం అమ్మా నువ్వు చిక్కకపోతే వాళ్ళు నన్నేం చేయగలరు పట్టుడు రకముందే బయటికి వెళ్ళిపోతల్లి వెళ్ళు వెళ్ళమ్మా వ్యర్థ ప్రలాపాలు విరూపాక్ష రాజరాశిని కూడా బంధించు అది నీవు చేయవలసిన పని దుర్జయ వెళ్ళి బంధించు అది మీ తరం కాదు తీసుకురండి దుర్జయ రాజలక్ష్మి రెక్కలో తెగిన పక్షి శనుగారా వెళ్ళి బంధించండి విరూపాక్ష ఈ ద్రోహిని ఖండ ఖండాలుగా నరికి కాకులకు గద్దలకు వేయండి విరూపాక్ష నీ వంటి స్వామి ద్రోహికి ఇదే తగిన శిక్ష తీసుకెళ్ళండి ఎవరి కోసం ఈ ప్రయత్నం ఆ రాజ్యలక్ష్మి దక్కినప్పుడు ఈ కరుణాకరుడు ఎందుకు ఆమె దార తెలుసుకోవడానికే మహారాజా పంపించి వేసింది అతడే కనుక ఆ రహస్యం అతని వద్ద నుంచే తెలుసుకుందరు కాని దయచేయండి సరే తమరు దుర్జయునికి వాగ్దానం చేసిన చంద్రపురి సింహాసనం కుమారి పాణిగ్రహణం విశ్వాసపాత్రుణ్ణి నాకు చేయడం న్యాయం
ముందు రాజ్యలక్ష్మి జాడతలేని ఏయ్ రంజా రండి అందరూ మనకు ప్రసాదం పంపారు తినండి తినండి పారిపోదాం అనుకున్నావా విరూపాక్ష ఈ ద్రోహిని హతమార్చు
అంటాడు ప్రభు. ఆ దుష్టుడు చంద్రపురి వైపు వెళ్ళాడేమో. పదండి సుముఖ, నీవు పోయి మేము చంద్రపురికి రాజప్రతినిధిగా వెళ్తున్నామని ప్రభువులకు విన్నవించు. చిత్తం. రండి. జనని నీ శుభదర్శనంబునను నా జన్మంబు ధన్యత్వమందెను. నా కోరిక ఒక్కటే పరమ సాధీరత్నమయ్యొప్పు నా అనుగుంచెల్లెలు రాజ్యలక్ష్మియు తదీయాత్మేశుడెందుండిరో. అనుకంపం దయచేసి చూపు విపుడమ్మా రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి. విరూపాక్ష ప్రభువునికి నీ వివాహం చేయబోతున్నారు. విరూపాక్షుడు ప్రభువ? కాకికి సున్నం పూస్తే మాత్రం హంస కాగలదా? ఇంత నీచమైన వివాహం కన్నా నా మెడ కూరి తాడు తగిలించి నీవే చంపేయకూడదు. శుభం పలకవలసిన సమయంలో ఏమిటి పాడుకోతలు? పొరబడుతున్నావు కుమారి. విరూపాక్షుడు ఇప్పుడు సామాన్యుడు కాడు, చంద్రపురి ప్రభు. అయితే కరుణాకర మావయ్య ఏమయ్యాడు? రాజలక్ష్మి రవిచంద్రులు ఎక్కడున్నారు? కరుణాకరుడు కారాగారంలో మగ్గుతున్నాడు. రాజ్యలక్ష్మి రవిచంద్రులు దిక్కు లేక ఎక్కడో అల్లాడుతున్నారు. చంద్రపురికి మహారాణి అవలసిన యోగం నీకుండబట్టే వాళ్ళకా గతి పట్టింది. అమ్మా, నిన్ను నన్ను అల్లారు ముద్దుగా పెంచిన చంద్రపురి రాజకుటుంబం ఇలా చిన్నా భిన్నమైనందుకు ఏడవాలి కాని సంతోషించే సమయమా ఇది? మహాసాధ్వి రాజలక్ష్మి దిక్కులేనిదైతే కన్నీరు కార్చాలి, లేదా రక్తపు చుక్కలైనా రాల్చాలి. నీకు ఆనందం ఎలా కలుగుతుందమ్మా? రాజలక్ష్మి నీకెన్నడూ ఎదురైనా చెప్పలేదు. కరుణాకరం మావయ్య నీకే అపచారం చేయలేదు. నువ్వు మత్సరించి వారిని ద్వేషించడం చాలా నీచత్వం. నువ్వే ఆలోచించు. నోరు ముయ్యవే. ఎవరి బాగు వారు చూసుకోవాలి గాని చెడిన వారి కోసం ఏడ్చి చేసేదేముంది? నువ్వు చంద్రపురికి మహారాజుని అవుతావని నేను కొండంతగా సంతోషిస్తున్నాను. మన కోసమే మహారాజు గారు విరూపాక్షుని చంద్రపురికి ప్రభువుని చేశారు. అతను కూడా నీకు తగిన రూపవంతుడు, యవ్వనవంతుడు కావచ్చు. కాని నాకు ఇష్టమైన వాణిని తప్ప అన్యుడు ఎంతటి వాడైనా ఎట్టి రూపవంతుడైనా నేను వరించను. ఏమిటే నీ తలబిరుస్తానం? పెద్దవాళ్ళని ఎదిరించడం ప్రజ్ఞ అనుకున్నావా? తప్పుడు పనులు చేసేటప్పుడు పెద్ద చిన్న తారతమ్యం పాటించనక్కర్లేదమ్మా. నువ్వు చేసేది తప్పని నీకే తెలియదా? ఏమన్నా నీ మేలు కోరడం తప్ప. సజ్జనులకు హాని చేస్తే మహాపాపం చుట్టుకుంటుంది, కాని అది ఒప్పవుతుందా? నాకు మేలు కలుగుతుందా? వారు సజ్జనులైతే మనం దుర్జనులమా? దుర్జనులమే కాదు, దుర్మార్గులం కూడాను. అమ్మాయి కుమారి, నీ అభ్యున్నతి కోరే నీ కన్నతలను ఎదిరించడం నీకు సమంజసం కాదు. మహారాజ్, తల్లికి బిడ్డకు తగు తెచ్చిన వారు మీరే. మీరు బలవంతులైతే సత్పురుషుడైన సాటి రాజును దండించడం ధర్మమా, న్యాయమా? మా మావయ్య మీకే అపకారం చేశాడని మీ అకారణ వైరం. మా శక్తి సామర్థ్యాలను తృణీకరించి కరుణాకరుడు మాపైనే తిరగబడితే దండించడం తప్పంటావా? మీ శక్తి సామర్థ్యాలు నిరపరాధులను బాధించడానికి తప్ప ఎందుకు పనికొచ్చాయి? ఓహో, తుదకు మమ్మే అధిక్షేపిస్తున్నావా? అధిక్షేపణ ఏముంది, మీరే ఘనకార్యం చేశారు. రక్తభీష యోగిని పరాభవించగలిగారా? రాజ్యలక్ష్మిని పరిగ్రహించగలిగారా? తుదకు ఇన్నాళ్ళు నాట్యాచారుడుగా ఇక్కడే ఉన్న నా ప్రియుడు మాందుకుని తెలుసుకోగలిగారు? బిడ్డ కొంచెం కూత ఘనమన్నట్లు నీ మాటలు మితిమీరుతున్నాయి. విరూపాక్షుతో నీ వివాహం మేమే చేయిస్తాం. ఆ మహావీరులు ఎవరంటొస్తారో చూస్తాం. నా వివాహం చేయించడానికి మీరెవరు? కన్న తండ్ర, కావలసిన ఆత్మీయుల. అంతకు మించిన సార్వభౌములు. ఇప్పుడు నీవు మా సంరక్షణలో ఉన్నావు కనుక నీ వివాహం మేమే చేసి తీరుతాం. సురాసులు కూడా దీన్ని కాదనలేదు. నా బొందిలో ప్రాణం ఉండగా మీరే కాదు దేవుడే దిగివెచ్చిన ఈ పెళ్లి చేయించలేడు. చేయించి తీరుతాం. చంద్రమగారు, వివాహ ప్రయత్నాలు చేసుకోవాల్సిందిగా విరూపాక్షునికి వర్తమానం చేస్తాం. ఎవరు అడ్డొస్తారో చూస్తాం. ఏమిటి రాకాసి, శ్రీగంధ ప్రభువుని ఎదిరించి నువ్వు ఎలా బాగుపడతావే? అమ్మా, ఆడపిల్ల కష్ట సుఖాలు అర్థం చేసుకోవాల్సింది ఆడదైన తల్లి. నేను సుఖపడాలని ఈ పెళ్లి తలపెట్టావా? అమ్మా, నాకు తండ్రి గారు లేనే లేరు. నీవైనా నా బాగు యోచించకపోతే నా గతి ఏం కావాలి? నాకు మనసు లేని వాణ్ణి కట్టపెట్టి నా జీవితం దుఃఖభాజనమైతే నీవు మాత్రం సంతోషించగలవా అమ్మా? చాలించు ఉపన్యాసం. అటు సూర్యుడు ఇటు వహించినా నీకు ఈ పెళ్లి తప్పదు, అప్పటికి గాని నా మనసు ఒప్పదు. మీ
నిర్బంధంలో నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. ఉంటే నాకు ఇష్టం లేని ఈ పెళ్లి తప్పదు. ఇప్పుడు నన్ను ఏం చేయమన్నారు? ఈ ఆపదలో నీవే నాకు దిక్కు. ఇక్కడి నుంచి నన్ను ఎలాగైనా దాటించు. నా మాందుకు నీ వెతుకుతూ పోతాను. మిమ్మల్ని దాటిస్తే నన్ను మాత్రం ఇక్కడ బ్రతికినిస్తారా? నీకంత భయం అయితే నువ్వు నాతో బయలుదేరు. ఆడతోడు నువ్వైనా నాకు కూడా ఉండవు గాని నీ వంటి సుగుణ రాశికి సాయం చేయటం కన్నా నా జన్మకు మహత్తరం ఏముంది? నాకు మాత్రం ఇక్కడ ఎవరున్నారు? చుట్టమా పక్కమా తోడా నీడ పదండి. ఆ జగన్మాతే మనల్ని కాపాడుతుంది. మీనాక్షి విరూపాక్ష నమస్కారం. లోకేంద్ర దయచేయండి. గాలింద్రియ మర్యాద నేను ఇక్కడ ఎందుకున్నావు? శ్రీగంధ ప్రభు వారు ఆజ్ఞాపించారు, రాజప్రతినిధిగా ఉన్నాను. తప్ప అయితే కరుణాకరుడు ఎక్కడ? రాజలక్ష్మీదేవి ఏమైంది? రాజలక్ష్మి రహస్యంగా పారిపోయింది. కరుణాకరుడు కారాగారంలో ఉన్నారు. ఇదంతా నువ్వే చేసావా? మహారాజుల వారి ఆజ్ఞ పాలించాను. నా తప్పే ఉంది స్వామి. నోరు మీరా త్రాగుపోతా. ఆ అమాయకులు ఇన్ని కష్టాలు పాలు చేసినందుకు నేను నిలువు నా భద్రం చేస్తాను. నీ వరత్వ స్వామి భస్మము లేదు, బూడిద లేదు, మంత్రం మర్చిపోయి ఉంటాడు. రండి రండి రండి. కవచం చేజారిపోయి ఇక ఈ జన్మకు దేవి దర్శనం దుర్లభం. దాటిపోయాడు దాటిపోయాడు, వాడు దాటిపోయాడు, రాజ్యలక్ష్మి చేయి దాటిపోయింది. కావలసిన వాళ్ళంతా తప్పించుకు దాటిపోయాడు. ఇంత అసమర్థుడు రేపు చంద్రపురిని ఎలా పరిపాలించగలం? విరూపాక్ష, నీవు రాజ్యలక్ష్మిని సాధించి తీసుకురావాలి. మాయావి మాందకుణ్ణి బంధించాలి. మహారాజా, నా బ్రతుకు నవ్వులు పాలైంది. మహారాజా. ఏమిటి చంద్రమ్మ గారు, ఏమైంది? వారి కుమార్తె కుమారీదేవి. కుమారీదేవి ఏమైంది? తల్లి గారితో కూడా చెప్పకుండా ఎక్కడికో పారిపోయిందండి. పారిపోయిందా? నా ఆశలన్నీ అడి ఆశలు చేసింది. ఊరుకోండి చంద్రమ్మ గారు, ఊరుకోండి. మీ కుమారుని వెతికించే ఏర్పాట్లు చేయిస్తాం. ఆనక సావకాశంగా సంతోషిద్ది గాని బిడ్డను పక్కన పడుకోబెట్టి పడుకో. మళ్ళీ పిల్లి ఊతల పిల్లి తలుపు తీరే, నిన్ను తగలయ్యా తలుపు తీరే. మళ్ళీ బాగా మీకు సుపుత్రుడు పుడితే మధ్యన అనుతిరుతారేమిటి? సుపుత్రుడే సుపుత్రుడే చూడండి, నక్షత్రం అది చూపించండి. ఇదిగో ఇప్పుడే పెడుతున్నాను. పరమేశ్వరి ఎందుకా నువ్వు? మీ ఆనందం పంచుకోలేకపోయినా మీ విచారంలోనైనా భాగం ప్రాప్తించింది కదా అని ఆనందంగా ఉంది. ఎక్కడికో పోతారు, తలం తలంపుగా ఎప్పుడో వస్తారు. స్వామి ఈ మధ్య నాకు పిచ్చి ఎక్కువైపోయింది స్వామి. మరి దేవీ దర్శనం, దేవి దర్శనం మాకే దులభం అయిపోయింది. నా పిచ్చివాడు ఇష్టం లేదు అంతేగాని మీకు దులభం ఏంటి? కృష్ణ, మేము అసత్యం మారుతున్నాం అనుకున్నావా? జగన్మాత ప్రసాదించిన దేవీ కవచమనే ఉంగరం ఎక్కడో పోయింది. అందుచే పాతాళ మందిరంలో దేవి పీఠం మాకు దూరమైపోయిందిరా. మా జీవితమే అగమ్య గోచరమైంది. అందుకే ఉన్న చోట ఉండక కాలు పెట్టిన చోటు పెట్టక మతిపోయి తిరుగుతున్నాము. రాజేష్ పోతే వెతకాలి గాని కాళ్ళు అరిగేలాగా తిరిగితే ప్రయోజనం ఏమిటి స్వామి? వెతికి వెతికి వేసారాము రాకృష్ణ. మా ప్రయత్నం సఫలం కాబోతుందని కొండంతగా సంతోషిస్తూ ఉంటే
మా స్వార్థం మమ్మే కొట్టింది. కొత్త సంగతి వింటున్నానే, మీ స్వార్థం మిమ్మల్ని కొట్టడం ఏంటి స్వామి? కృష్ణ, దేవి స్వయం పూజాపీఠం పాతాళ మందిరంలో ప్రతిష్ఠించినప్పుడు మాకు గాక అన్యులకు తొరసిక్యం కాకుండా వరమిమ్మని కోరాం. ఆ పరమేశ్వరి దేవీ కవచమనే ఉంగరమసి దాని సహాయం లేనిదే మాకు కూడా తొరసిక్యం కాదని సెలవిచ్చింది. అయితే వెతకండి, దొరుకుతుంది. ఆ వెతకడానికే మా బ్రతుకంతా సరిపోతుంది. దేవి సాక్షాత్కరించి స్వాధీనయైన స్వార్థమే వీడనట్టి గర్వాంధుడితడు తల్లి వాక్యంబు జవదాటి తామసమున మోక్షమంద సాధ్యంబే దుర్బుద్ధిగాక. కృష్ణ, రక్తభీష యోగేంద్రులు ఎక్కడ? మతి పోగొట్టుకుని శంకరగిరి మంది వాళ్ళు చేరబోతున్నాడు. ఆ మహాత్ముడికి మతి పోవడమా? ఇందులో ఆశ్చర్యం ఏముంది? పాతాళ మందిరంలో జగన్మాత స్వయం పూజాపీఠం ప్రతిష్ఠించి స్వార్థంతో తాను తీసుకున్న గొంతులు తానే పడ్డాడు. కృష్ణ, ఆ పాతాళ మందిరంలో శ్రీ రాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరీ దేవి దర్శనం ఇప్పుడే చేసుకుని వస్తున్నాను. ధన్యురవ మాందక, ధన్యురవ. ఆ ఉంగరం నీకు దొరికిందా? అవును. ఇదిగో కృష్ణ, నీవెలా గ్రహించావు? నా పూర్వపుణ్య విశేషం వల్ల గ్రహించాను. పదనాయన, నాకొక్కసారి ఆ లోకమాత దర్శనం చేయించు. మాందక, నీకు పుణ్యం ఉంటుంది, నిన్ను బ్రతిమాడుకుంటాను. ఇందులో బ్రతిమాలవలసిన పని ఉంది కృష్ణ. ఏం చెప్పను మహానుభావ, నేను కూడా మహాతపస్విని. శ్రీ భువనేశ్వరి దేవి పూజా విధానంలో బెడిసి కొట్టి పిచ్చివాడి అయ్యాను. పాతాళ మందిరంలో ఆ జగదీశ్వరి దర్శనం చేస్తే నా పిచ్చి పోయి నా జన్మ తరిస్తుంది. అందుకే ఈ దేవులాట. నీకు స్వస్థత చేకూర్చడం కన్నా నాకు కావాల్సిందేముంది కృష్ణ? పద, ఇప్పుడే పాతాళ మందిరానికి తీసుకెళ్తాను. ధన్యవాదాలు. అయ్యో అయ్యో అయ్యో, పచ్చిబాలం తాను అప్పుడే మా సమస్యలే చేయటమ్మా. మల్లమ్మ, పుట్టిన వేళ మంచిది కాదు, పురుడు వెళ్లేదాకా చూడరాదని 10 దినాలుగా నా బిడ్డను నాకు దూరం చేశాను. ఏడి నా బిడ్డ? ఎందుకమ్మా అంత తొందర? కడుపున పుట్టిన బిడ్డను కరువు తీరా చూసుకోవాలని. కన్న తల్లి హృదయం ఎలా కొట్టుకుపోతుందో నీకు మాత్రం తెలీదా మల్లమ్మ? చెప్పు, నా చిట్టి తండ్రి ఎక్కడున్నాడో చెప్పు. నీ బిడ్డ మహారాజు కుమారుడై సలక్షణంగా ఉన్నాడు. నీ బిడ్డని మా రాణి శార్వాణి దేవి గారు మహారాజు కుమారుడుగా పెంచుకుంటున్నారు. దుర్మార్గురా, ఎంత పని చేశావు, ఎంత అన్యాయం చేశావు. ఇందుకు అయినాను నన్నింతగా ఆదరించు. నీ కళ్ళబొల్లి ప్రేమ అంతా నిజం అనుకున్నాను, నీ మాటలన్నీ మోసపోయాను. చేసే వరకు నేను నిద్రపోలేదు. నువ్వు దయోజనం ఏమిటి? అందుకు కారణాలు కూడా నీకు చెప్పినాయి. ఈ మహాపిక మా సోదరి రాజ్యలక్ష్మి గతేం కావాలి. మరేం భయం లేదు, రాజ్యలక్ష్మి దేవి మాంగళ్యాన్ని కాపాడే ఉపాయం నేను చెప్తాను. ఈ కోపాన్ని దిగమంగి నేను ఉపదేశించినట్టు చెయ్యి. ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి ఇక నాకు మరణమే తరణ ఉపాయం. హే జగన్ మాత, అమ్మా రాజ్యలక్ష్మి, నీవింక నిశ్చింతగా ఈ ఆశ్రమంలో సంతోషంగా ఉంది. నిన్ను వంచిన ఆ మాయల మల్లికి తగిన ప్రాయశ్చిత్తం చేసి నీ కుమారుణ్ణి నేను తీసుకొస్తాను. ఏమో అన్నయ్య, నిన్నే నమ్ముకున్నాను. పసిపాపకు దూరమైన తల్లికి కళ్ళే కనపడవు. నిజమే తల్లి, ఆపదలు వచ్చినప్పుడే ధైర్యం వహించాలి. కృష్ణ, ఒక్క మాట చూడు. కృష్ణ, రాజ్యలక్ష్మి నిర్మలాంతఃకరణ గల అమాయిక. ఆ రహస్యం ఏమికి తెలిస్తే ప్రాణాలే విడుస్తుంది. ఒకవేళ రక్తభీష యోగి వచ్చినా మనం పాతాళ మందిరానికి వెళ్ళిన సంగతి తెలియనీయకు. నేను తిరిగి వచ్చే వరకు నీ పిచ్చి ధోరణి నటించు. రాజ్యలక్ష్మి, నేను వెళ్ళొస్తాను. కృష్ణ, ధైర్యంగా వెళ్ళి విజయంగా బిడ్డను తీసుకురా. హాయ్.
వచ్చావా మళ్ళీ? వీడెవడే వాసాలు లెక్క పెడుతున్నాడు? మా చెల్లెలు కొడుకమ్మా ఒట్టి పల్లెటూరాడు, రాజమందిరం చూస్తానంటే తీసుకొచ్చాను. మళ్ళీ వీళ్ళు ఎలా తీసుకొచ్చావే? నడి చూచా రాణి గారు ఒట్టి పిచ్చాడమ్మా, కంటపడకుండా దొడ్డుదాన్ని తీసుకొచ్చాను. ఈ మందిరానికి మరో దారుందా పెద్దమ్మా? ఉందిరా సింహద్వారం, అక్కడ రాజభటులు ఎప్పుడు కత్తులతో కాపలా ఉంటారు. అమ్మో, అయితే ఆ దారి వద్దులే, ఈ దొడ్డి దారే మనకు వాటంగా ఉంది. వస్తావమ్మా. రాణిగారు కుమారి దారి తెలిసిందా? చంద్రమ్మ గారి కుమార్తె, మా కాబోయే మహారాణి. ఎంత అదృష్టం! నాగయ్య త్వరగా చెప్పు, ఆమె ఎక్కడ ఉంది? యథార్థమో కాదో, తమరు గొప్పవారు, దానకన్నులు, ధర్మమూర్తులు, ఎలా చెప్పటం? తీసుకో, ఇప్పుడు చెప్పు. ఆమె కోసం నా హృదయం ఉరకలేస్తోంది. ఆమె కూచిపూడి భాగవతుల బృందంలో చేరి ప్రియుణ్ణి వెతుక్కుంటూ ప్రస్తుతం కపివర్ధనపురంలో ఉంది. త్వరగా వెళ్తే మీకే లభిస్తుంది. ఇప్పుడే వెళ్తాం. రణధి, మన భటులు అందరినీ ఆయత్తంచి. నాగయ్య, బ్రహ్మాండమైన శుభవార్త చెప్పు. ఆమె నా చేతికి చిక్కిందా, నిన్ను బహుమానాలతో ముంచెత్తుతాను. చెప్తాను చెప్తాను. పెద్దమ్మా ఎల్లత్త, ఆడదానేవి కనుక నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. చంద్రమ్మ గారు, మీ కుమార్తె దొరికింది. దొరికిందా మహారాజా? ఏది, ఎక్కడుంది? చంద్రపురిలో ఉంది. విరూపాక్షుడి ఆమెను స్వయంగా పట్టుకుని అంతఃపురంలో ఉంచాడు. నేటికి నాలుగవ నాడు వివాహం ఆడబోతున్నానని ఇప్పుడే వార్తాహరుణ్ణి పంపించాడు. ఎంత చల్లని మాట చెప్పారు మహారాజా. ఇదంతా మీ దయా విశేషం. మీ సమక్షంలోనే ఈ వివాహం జరగాలి. చంద్రపురికి ప్రయాణం ఎప్పుడు మీరే నిర్ణయించండి. ఇంకా వ్యవధి లేదు, రేపు వేకునే ప్రయాణం. దేవాది దేవ, ఇదే నా కడసారి ప్రయత్నం. కుమారి వివాహం జరిపించి దేవత, మాందక రక్తభీషులు ఏకమై ఎదిరించినా సరే ప్రతిఘటించి వారిని హతమారుస్తాను. నా సంకల్పం నెరవేరటానికి అనుగ్రహించి నీవు నా వెంట ఉండక తప్పదు, నాకు విజయం చేకూర్చక తప్పదు. నా బంగారు పాపేని, నా ముద్ర ఏడి, బంగారు కొండ, నా రత్నాల మూట. కృష్ణ, రాజ్యలక్ష్మిని బిడ్డను ఈ ఆశ్రమంలో ఉంచడం అంత శ్రేయస్కరం కాదు. రక్తభీషుడు తన కార్యసాధనకై వారిని వెతుక్కుంటూ ఇక్కడికి రావచ్చు కనుక ఆమెను బిడ్డను తీసుకుని మరొక చోటికి వెళ్ళాం. అమ్మా రాజ్యలక్ష్మి, ప్రస్తుతం నీవిక్కడ ఉండకూడదు. మహాత్ముడు ఈ కృష్ణుని అనుసరించి ఆయన చెప్పినట్లు విను. నేను వెళ్ళి నీ భర్త రవిచంద్రుడిని తీసుకొస్తాను. రా తల్లిరా. మాందక, నీవు నాకు అన్నవు మాత్రమే కాదు, ఆపద్ బాంధవుడు. నా జీవితమే చక్క చేయటానికి వెంచేసిన ప్రత్యక్ష దైవాన్ని నీ రుణం ఎన్ని జన్మలకి తీర్చుకోలేదు. తల్లి,
పదమ్మ అల్పుడవని నిన్ను ఆగ్రహింపలు గాని కంటి మంటల నిన్ను కాచలేనే రాజ్యలక్ష్మిని పొంది రక్తిలో పడ్డప్పుడే ఆ శక్తి నీలోన అంతరించి నాకిచ్చే అంగుళి సామాన్యులంటరాదు సన్యాసి అయి మహాసాధ్విని వంచించు పాపి దీవనలకు పాత్రుడగు నీ మాందకా నీరంతో మంచివాడవు గాన పెద్దలనెదిరింపవద్దు దినుము నీ పొగట్టలు విని నే పొంగిపోనయ్యా రవిచంద్రుగా మారి రమ్మువేగా రక్తదీషుడ నేను రవిచంద్రుడెవ్వడు వృద్ధుడనోయి ఓ దెరివాడ రక్తభీషుడ వీవే రవిచంద్రుడవు నీవే నీ రహస్యం విదే నిజముగాను రూపభేదంబుల నిల్పనోపు శక్తి అంగుళికి ఉన్నదందుకే అడుగుచుంటి చాలు నీ మోసమేది సాగదయ్యా నేడు మాందకు వంచింప నీతరం వే తుచ్చుడా అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు నీ ఒకప్పుడు మహానుభావుడవని కరుణాంతరంగుడవని స్వార్థరహితుడవని భ్రాంతి చెందా నీ రహస్యం తెలిసిన తర్వాత నీ ఒక ఇంద్రజాలకుడవని వంచకుడవని అర్థం చేసుకున్నావు నా సోదరి రాజ్యలక్ష్మీదేవిని ఆమె బిడ్డను నట్టేట్లో ముంచి మోక్షమందుకుని ఆనందిద్దామనుకున్న కఠినాత్ముడివి నిన్ను ప్రేక్షిస్తారనుకున్నావా ఇప్పటికైనా నీ కపట నాటకం కట్టిపెట్టి రవిచంద్రుడిగా మారి రాజ్యలక్ష్మి జీవితాన్ని సుఖమయం చెయ్యి పద మందకాను పొరబడుతున్నా నాకు తెలుసు ఆలసించక వెంటనే రూపం మార్చుకుంటావా లేక ఆ జగన్మాతనే నీ రూపం మార్చమని అభ్యర్థమంటావా అల్పుడా మాముందా నీ అల్ప ప్రజ్ఞ వృద్ధుడవైనా నీ పుత్రి ఇంకా పరిపక్వం కాలేదు హే జగన్మాత లలితా త్రిపుర సుందరి నీవైనా కరుణించి ఈ తమోగుణ స్వభావుని మా రవిచంద్రుడిగా మార్చు తల్లి నీవు మహాత్ముడు నీ పరోపకార పారాయణతకు మెచ్చితి నీకు జయమగుగాక తలచంద్ర నిన్ను పుత్రవాత్సల్యంతో క్షమించాను నీవింకా రక్తభీషుడవు కాలేవు మహాసాధ్వి అయిన రాజ్యలక్ష్మితో సంసార సౌఖ్యములు అనుభవించి అటు పిమ్మట తరింతువుగాక మిత్రమా విచారిస్తున్నావా ఇంకా విచారమిందు మహాయోగి నీ తపశక్తి ఇంకా అమాయకురాలైన మా సోదరికి అన్యాయం జరగడం నేను సహించలేను అది నాకు తెలుసు మిత్రమ మన స్నేహం చిరకాలం వర్తిల్లాలి మిత్రమ వెంటనే బయలుదేరు మా సోదరి నీ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది మిత్రమ ఒక్క మనవి ఏమిటి రాజ్యలక్ష్మి పరమ పావని అయిన అమాయకురాలు నా రహస్యం ఆమెకు తెలియకూడదు నాకు ఆ మాత్రం తెలియదా మిత్రమా మీ ఇద్దరి సుఖమేగా నాకు కావాల్సింది రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మి రేవి అయ్యో ఎక్కడికి పోయిందో ఏమో అమ్మా 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 రాజ్యలక్ష్మి 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 కృష్ణ
ఏమిటి కేకలు పెడుతున్నావు రాజలక్ష్మి ఏమైంది దాహంగా ఉంది మంచులు తీసుకురమ్మంది నేను వెళ్ళి వచ్చేసరికి కనిపించలేదు ఏమైందో ఎడిపోయిందో అబల ఎక్కడికి పోగలరు ఎవరైనా బలాత్కారంగా తీసుకుపోయారేమో అడుగో నాగయ్య అడిగి చూద్దాం రామేత్రమా నాగయ్య మా రాజలక్ష్మి ఎక్కడైనా కనిపించిందా కనిపించడం ఏమిటి ఆమెను బంధించడం అన్యాయం చెప్పినందుకు నా మీద ఆగ్రహపడ్డారు ఎవరా దుర్మార్గుడు ఇంకెవరు శ్రీగంధ ప్రభు కుమారి దేవి వివాహానికి చంద్రపురం వెళ్తూ మార్గ మధ్యలో తటస్థపడితే ఆమె నిర్బంధించి తీసుకువెళ్ళారు కుంకి వివాహం వరుడెవడు విరూపాక్షుడు విరూపాక్షుడు మిత్రమా ఆలోచించకూడదు పద ఇప్పుడు కథ రక్తిలో పడుతుంది పెద్ద బలం గల ప్రభువుని ఈ ముగ్గురు ఎలా ఎదిరిస్తారో చూడాలి విరూపాక్ష సూత్రధారణ చేయి చంద్రపురి వీర సైనికులారా ఇన్నాళ్ళు కరుణాకర మహారాజు గారి ఉప్పు తిని వారికే దోహం చేస్తారా మీకు సిగ్జీము నిద్ర ఉంటే తిరగబడండి కాంచీపుర సైన్యాన్ని ఎదిరించండి చేల్చి చెండాడండి Thank you.
కృష్ణుకు మోక్షం ఇవ్వగల బాలుని ఇక ఉపేక్షించకూడదు. కమలాక్షి ప్రభు, ఆ రాజ్యలక్ష్మి బిడ్డను మన వైపు విసిరిపారి. అంటుగాక నా ఆది ప్రతిజ్ఞ చెల్లుటకు నై గురు దైవము ధిక్కరింతు విచ్ఛేదము నర్తు మోక్షమును చెందగ మూర్ఖుడు నర్తు యత్నము ఉన్మాదుడు రక్త భీషునకు మానిత ముక్తి సంగుబాల్ కాకోదర తుల్యమైన అతి ఘోర విషాగ్ని దశింతు నిప్పుడే. మాందక ఆగు, తొందర మాని వినుము. దేవినే రక్త భీషుండు ధిక్కరించి మోక్ష మందక దూరుడైపోయినాడు. ఇష్టైవంబు స్కందునకెదురు తిరిగి గర్వమున ఓడిపోయే శ్రీగండడిపుడు.